నమస్తే, నేను కిషోర్. వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత అందరి నోట్ల అందరి ఆలోచన ఎట్లా ఉందనంటే, మహిళల ఓట్లు ఏ రకంగా ఉన్నాయి, అంటే ఎవరైతే పథకాలు అందుకున్నారో వాళ్ళ ఓట్లు ఏ రకంగా ఉన్నాయి, అదేవిధంగా యువత ఎటువైపు ఓటు వేశారు, సరే వృద్ధులు అవాతాతలు వాళ్ళంతా కూడా ఎటువైపు ఓటేశారు, సో చదువుకున్న యువత ఏ రకంగా స్పందిస్తోంది, ఏ రకంగా స్పందించింది, అసలు ఓటింగ్ పర్సంటేజ్ యువత ఎంతవరకు ఉంది, మహిళలు ఎంతవరకు ఉన్నారు, ఈ అన్ని అంశాల మీద దృష్టి పెట్టారు. అదేవిధంగా అటు కడపలో, కడప జిల్లా అంటే రాయలసీమ వ్యాప్తంగా ఓటింగ్ పర్సంటేజ్ ఏ రకంగా ఉంది, ఇటు పక్కన కోనసీమ జిల్లాల్లో ఏ రకంగా ఉంది, అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఏ రకంగా ఉంది, సో ఇన్ ఈ కాంబినేషన్స్ అయితే అన్ని అందరూ కూడా ఆలోచిస్తున్నారు. సో మొత్తానికి ఎవరు గెలుస్తారో అనేది జూన్ 4న తెలిపబోతున్నా. అసలు మహిళా ఓటర్లు ఏ రకంగా ఉండబోతున్నారు, వాళ్ళు ఏ రకంగా ఓటు వేశారు, వీటన్నిటి గురించి మనం ప్రస్తుతం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం నాతో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి జ్యోత్స్న గారు. సో మహిళా ఓటర్లు కాబట్టి నేను మిమ్మల్ని పిలిచాను, మీతో మాట్లాడదాం అని అనుకుంటున్నా. ఏ ఓటర్లు అయినా సరే ఖచ్చితంగా వాయిస్ అయితే గట్టిగానే మేము ఇస్తాం కదండి. టీడీపీకే ఓటేస్తారు అందరు? అబ్సల్యూట్లీ. డౌట్ ఎందుకు మీకు? అసలు అంటే ఏ యాంగిల్లో మీకు డౌట్ వస్తుంది అంటే, పథకాలు అందుకున్న వాళ్ళు ఉంటారు కదా లబ్ధిదారులు, చేయూత అని చెప్పి లేకపోతే. అంటే నేను కిషోర్ గారు ఒక ఐ థింక్ మీరు మాట్లాడిందని నాకు ఒక చిన్న అబ్జెక్షన్ ఉంది. పథకాలని చూసి మహిళలు ఓటేస్తారు అనుకుంటున్నారా? డబ్బులు ఇస్తే ఓటేస్తారు అనుకుంటున్నారా? మహిళలు అంటే కేవలం ఏదో ఏముందిలే నీకు 2 రూపాయలు ఇస్తాం, 10 రూపాయలు ఇస్తాం, లేకపోతే 1000 రూపాయలు ఇస్తాం, ఓటేసేస్తావులే నాకు అని అనుకుంటున్నారా? 2019 మరి పసుపు కుంకుమ అది పెట్టింది, మరి మేమేం ఓట్ల కోసం పెట్టలేదండి. పెట్టలేదా? మేము ఓట్ల కోసం అనుకుంటారు సార్. నేను అదే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఏ రోజున ఓట్ల కోసం మేము ఏది చేయలేదు. మేము ప్రజాహితమైనటువంటి పనులు చేసుకుంటూ వెళ్ళిపోయాం. డెఫినెట్ గా మాకు వచ్చిన రోజున దానితో బెనిఫిట్ వచ్చింది, అధికారం వచ్చింది. రాను రోజున మేము ప్రతిపక్షంలో కూర్చున్నా సరే మేము అలానే మాట్లాడాం. మేము ఏ రోజున డీవియేట్ అవ్వలేదు. మా అల్టిమేట్ మోటో ఇస్ పీపులే కదా. సో అయితే ఇక్కడ కమింగ్ బ్యాక్ టు విమెన్ అని మీద అన్నారు, మహిళలకి సంబంధించి అసలు మహిళల్ని మనం ఏదో ఓట్ బ్యాంక్ గా చూడడం ఇవన్నీ కాదు. మీరు ఏదైతే ఇప్పుడు ఒక మాట అన్నారు, ఎక్కువగా వాళ్ళ ఓటింగ్ శాతం ఎక్కువ కనిపిస్తుంది. డెఫినెట్ గా దానికి కారణాలు కూడా చెప్తాను నేను. నెగిటివ్ ఓటింగ్ ఆ పాజిటివ్ ఓటింగ్ అనేటువంటిది ఒక క్షణం మనం పక్కన పెడితే, మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఓట్ చేశారు. మనం కారణాలు ఏం కారణాలు అయి ఉండొచ్చు కాక. సో ఒక మనం గనక చూసుకుంటే పథకాలు ఇవన్నీ కాదండి. బేసిక్ గా ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఎప్పుడు ఎక్కువ అవుతుంది అని అంటే, వెన్ దే వాంట్ టు షో దేర్ యూజువల్ గా, అంటే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి యు హావ్ బీన్ ఫాలోయింగ్ ది పాలిటిక్స్ అండ్ ఆల్, సో యూజువల్ గా వెన్ పీపుల్ ఆర్ కంటెండెడ్, వెన్ పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్, యూజువల్ గా అంత పెద్ద ఓటింగ్ పర్సంటేజ్ మనకు కనపడదు. ఎప్పుడైతే ఒక ఒక డిసెంట్ ఉంటుందో, ఒక రిజెంట్మెంట్ ఉంటుందో, ఒక వ్యతిరేకత ఉంటుందో ప్రభుత్వం మీద, మీకు ఓటింగ్ శాతం అనేది చాలా హైగా పెరిగిపోతూ ఉంటుంది. సో ఈ పర్టిక్యులర్ కేసులో కనుక మనం తీసుకుంటే, లెట్స్ అస్యూమ్ 2024 కేసు కనుక మనం తీసుకుంటే, మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఓట్లేశారు. అధికార పార్టీ ఏమంటుందంటే, మేము చాలా పథకాలు ఇచ్చేసాం, అందుకని మా పథకాలను చూసి ప్రజలు మాకోసం, ముఖ్యంగా మహిళలు మా కోసం ఓటేశారు అనేటువంటిది వాళ్ళ వాదన. అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అదే వాళ్ళ వాదన. నేను మీరు అన్నట్టుగా నేనేం వాళ్ళేం తప్పు పట్టట్లా, వాళ్ళు వాళ్ళ డిఫెన్స్ చెప్పుకోవాలి కదండి పాపం, కాదని మనం ఎలా అంటాం. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే, ఈ గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అత్యంత బాధింపబడినటువంటి వర్గం, వేధింపబడినటువంటి వర్గం, అండ్ ఆన్ ద రిసీవింగ్ ఎండ్ అంటాను చూసారా, అలాంటి వర్గం ఏదన్నా ఉంది అని అంటే, ముఖ్యంగా ఐ వుడ్ సే 2 అండి ఆ వర్గాలు, 1 మహిళలు, 2 యువత. ఓకే, ఈ 2 వర్గాల్ని అత్యంతగా వాళ్ళు ఎక్కువగా బాధింపబడ్డారు, వేధింపబడ్డారు, హింసింపబడ్డారు, అండ్ వాళ్ళు ఫేస్ చేశారు, చాలా ఫేస్ చేశారు ఈ 2 వర్గాలు. ఉదాహరణలు చెప్పండి కొన్ని. సి ఫర్ ఎగ్జాంపుల్ మహిళల్నే తీసుకుందాం మనం. 2019కి ముందర మహిళలకి సంబంధించినటువంటి భద్రతా అంశాలు తీసుకున్నా, లేకపోతే ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సంబంధించినటువంటి విద్యా అవకాశాలను తీసుకున్నా, ఉపాధి అవకాశాలను తీసుకున్నా, ఫైనాన్షియల్ డిసిప్లిన్ కి సంబంధించినటువంటి అంశాలను తీసుకున్నా, ఏదైనా సరే మహిళలు కూడా వెరీ గుడ్ కండిషన్. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఒక 100 రూపాయలు మన చేతిలో ఉంటే, ఇప్పుడు ఏదైనా సరే ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా సరే ఇంటిని మేనేజ్ చేసేది మహిళ, ఒక గృహిణి. సో ఇల్లు మేనేజ్ అవ్వాలి అని అంటే దానికి సంబంధించినటువంటి, అంటే హౌ ఆర్ ది సిచ్యువేషన్స్ ఇన్ ద స్టేట్. ఇప్పుడు ఒక ఒక లెట్స్ అస్యూమ్
ఇంట్లో ఒక మగవాడు ఒక 500 రూపాయలు రోజుకు సంపాదించి తీసుకొస్తున్నాడే అని అనుకుంది. 500 రూపాయలు సంపాదించి తీసుకొచ్చినప్పుడు ఆ 500 రూపాయల్లో ఆ రోజు గడిపించాలి, రైట్? కానీ ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, ఈ గత 4.5 సంవత్సరాలుగా మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మాక్సిమం ఆల్కహాల్ రిలేటెడ్ గా మనం అన్ని చూస్తున్నాం. ఖర్చు పెట్టారు. ఎగ్జాంపుల్, నేను ఒక్క మద్యపానానికి కన్ఫైన్ అవ్వట్లేదు కిషోర్ గారు, లెట్ మీ కంప్లీట్ మై పాయింట్. ఏమంటున్నా అంటే, పోనీ మద్యపానానికి ఎంతో కొంత ఖర్చు పెట్టినా సరే, మిగతా మిగిలిన డబ్బుల్లో కూడా ఎక్కడా కూడా వాళ్ళు అంటే, ఇప్పుడు మనం ఇంటి పన్ను పెంచారు, కరెంట్ ఛార్జీలు పెంచారు, బస్ ఛార్జీలు పెంచారు. సో ఓవరాల్ గా ఒక 100 రూపాయలు ఒక చేతిలో నువ్వు ఇస్తే కరెక్ట్ గా బజార్కి వెళ్ళి మనం మార్కెట్కి వెళ్ళి ఒక 2 కూరగాయలు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితి, ఒక నూనె ప్యాకెట్ తెచ్చుకోలేనటువంటి పరిస్థితి, ఒక కిలో పప్పు తెచ్చుకోలేనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఇవి డైరెక్ట్ ఇంపాక్ట్ అండి, డైరెక్ట్ ఇంపాక్ట్. ఇక్కడ మీరు అన్నచ్చు ఏముందండి, వాళ్ళు 10,000 రూపాయలు ఇచ్చారు కదా, లేకపోతే అమ్మఒడిని ఇచ్చారు కదా, ఇంకోటి ఇచ్చారు కదా. అమ్మఒడి అమ్మఒడి అనేటువంటి చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కానీ ఐ టెల్ యూ వన్ థింగ్, అమ్మఒడి వీళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి కాదు కదా. అవును, వీళ్ళు ఖర్చు పెట్టుకు, వీళ్ళ చేతికి కూడా రాలేదు డబ్బులు. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఇంకొక కంపారిజన్, ఎందుకంటే నేను క్యాంపెయినింగ్ లో వెళ్ళినప్పుడు నేను విన్నటువంటి విషయాలు అండి ఇవన్నీ కూడా, డైరెక్ట్ ఓటర్స్ నుంచి నేను విన్నటువంటి విషయాలు. కిషోర్ గారు వాళ్ళు ఏమంటారంటే, ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక పిల్లవాడికి మాత్రమే అమ్మఒడి వస్తుంది, ఇంకో పిల్లవాడికి రావట్లేదు. ఆ ఒక పిల్లవాడికి వచ్చిన దాంట్లో కూడా 15,000 రావట్లేదు, వాళ్ళకి 13,000 మాత్రమే వస్తున్నాయి. అది కూడా ఎలా ఉంది అని అంటే, ఒకవేళ మీ ఇంట్లో అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్పింది, ఐ డోంట్ నో ది కరెక్ట్ థింగ్, వాళ్ళు దాన్ని ఎరకంగా చెప్పారంటే, ఒక కారు ఉన్నా వాళ్ళకి, లేకపోతే ఒక టీవీ ఉన్నా, ఒక ఫ్రిడ్జ్ ఉన్నా, ఆఖరికి కొన్ని సందర్భాల్లో అయితే మీకు ఇంట్లో బాత్రూమ్ లో గీజర్లు ఉన్నాయని కూడా అడిగారు. ఓకే, సో ఇలా ఇవన్నీ ఎవరు వాలంటీర్లు అడిగేవారా? వాళ్ళు అనేది పథకాలకి సంబంధించి మా ఇంటికి సర్వే. కొన్ని సందర్భాలు కొన్ని చోట్ల అయితే వాలంటీర్లు అడిగారు, కొన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అడిగారు అనేది వాళ్ళ వాదన. నేను ఇప్పుడు ఐఎమ్ నాట్ గోయింగ్ ఎవరు చేశారని కాదు, వాళ్ళ పాయింట్ ఏంటి అని అంటే, మాకు ఏమొచ్చింది, ఇంత చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, నేను ఇచ్చాను ఇచ్చాను ఇచ్చానని, మాకేమొచ్చింది? ఓకే, ఇది వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఒక వాదన, నేను చూసినటువంటి వాదన. దాంతో పాటుగా ఇందాక నేను మీకు చెప్పినట్టుగా, మీరు ఇచ్చాము ఇచ్చాము ఇచ్చామని చెప్తున్నారు, కానీ రియల్ గా కూడా ఎంతమందికి చేరింది, లబ్ధిదారులు ఎంతమంది? ఇప్పుడు మీరు ఒక 10 మంది లబ్ధిదారులకు ఇచ్చామంటే, మిగతా 20 మంది 30 మంది లబ్ధిదారులు కాని వాళ్ళు ఉంటారు కదా, ఉంటారు, వాళ్ళు మహిళలే కదా, అవును, వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు ఎలిజిబుల్ మహిళలే ఉండి ఉంటారు కదా, అవును. సో అలాంటి పరిస్థితుల్లో పాజిటివ్ కన్నా నెగిటివ్ ఓటింగ్ ఎక్కువగా ఉంది అనేటువంటిది అయితే మొన్న మేము చూసినటువంటి మాట అండి. ఓకే, నేను అందుకే అన్నాను, రిజెంట్మెంట్ ఎక్కువగా ఉంది, డిసెంట్ ఎక్కువగా ఉంది, కోపం ఎక్కువగా ఉంది, నాకు రాలేదు అనేటువంటి ఒక కోపం ఎక్కువగా ఉంది. నేను ఇక్కడ ఇది ఎందుకు అంటే, పక్క వాళ్ళకి ఇచ్చారు నాకు రాలేదన్న ఆలోచన, లేకపోతే ఓవరాల్ గా దే హావ్ నాట్ బెనిఫిటెడ్ అండి. ఓకే, ఈ ప్రభుత్వంలో మహిళలకి మంచి జరగలేదు. ఎందుకు జరగలేదు అని అంటున్నాను అని అంటే, ఫైనాన్షియల్ పరంగా మీరు చెప్పేదా, భద్రత పరంగా మీరు చెప్పేదా, అన్ని అన్ని రకాలుగా? నేను ఇప్పుడు అన్ని రకాలుగా మీకు చెప్పాను. ఇప్పుడు భద్రతా విషయంగా తీసుకుందాం మనం, వాళ్ళు ఏమంటారు అంటే, దిశ పోలీస్ స్టేషన్ లో పెట్టామని ఒక మాట చెప్తారు, దిశ అని చెప్తున్నారు వాళ్ళు. కానీ దిశకి సంబంధించి అంటే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇది వరకు ఒక అమ్మాయి మీద యూనో దాడి జరిగినా, లేకపోతే ఎవరైనా అబ్యూజ్ చేసినా, ఏది జరిగినా సరే, మనకి ఒక లా అంటే లా అగైన్స్ మన ఏదైతే యాక్ట్ అగేన్స్ట్ రేప్ అనేది ఒకటి ఉండేది, లేకపోతే అవుట్ రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఉండేది, ఇవన్నీ ఉండేది. సో ఈ గత 5 సంవత్సరాలుగా ఏ ఒక్క కేసు దాని కింద దర్జావలా, మామూలుగా దాని కింద దర్జావలా. సో వీ హావ్ ప్రూవెన్ లాస్ ఇన్ ఇట్, రైట్? రేపులకు సంబంధించినటువంటి ఒక లా ఉంది, మన చట్టం ఉంది మన దగ్గర, అవుట్ రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఎ విమెన్, అంటే ఒక మహిళని మీరు కించపరుస్తూ ఏ రకంగా మాట్లాడినా సరే, ఒక మహిళని వేధిస్తూ మీరు కనుక, అది ఫిజికల్ అబ్యూస్ కావచ్చు, సెక్షువల్ అబ్యూస్ కావచ్చు, ఇమోషనల్ అబ్యూస్ కావచ్చు, సైకలాజికల్ గా మీరు ఆమెని టార్మెంట్ చేయడం కావచ్చు, సొసైటల్ అబ్యూస్ కావచ్చు, ఏది జరిగినా సరే, షీఈస్ ఎలిజిబుల్ ఫర్ యునో బుకింగ్ ఎ కేస్ అగేన్స్ట్ యూ, రైట్? ఇవన్నీ గత 5 సంవత్సరాల్లో ప్రతిదాన్ని తీసుకెళ్లి వీళ్ళు దిశ చట్టం కింద పెట్టారు. ఓకే, చట్టం లేదు కదా దిశ, లేదు, దానికి అథెంటిసిటీ లేదు కదా. దిశ చట్టం కింద మీరు నువ్వు పెట్టినప్పుడు ఎక్కడి నుంచి అవతల వాడికి శిక్ష పడుతుంది చెప్పండి? అసలు వాడు ప్రాసిక్యూటే అవ్వడు కదా, కేసే ప్రాపర్ గా దర్జావదు కదా,
సో ఇది ఒక అంశం, అంటే విత్ రిగార్డ్ టు సెక్యూరిటీ పార్ట్ నేను చెప్తున్నది. అలానే మీరు ఫైనాన్షియల్ గా తీసుకుందాం, నేను ఇందాక చెప్పినట్టుగా అన్ని రకాలుగా చితికిపోయినటువంటి వర్గం మహిళలే. ఇప్పుడు సంపాదించే వాళ్ళు ఏం చెప్తారు, చలో నీకు నెలకు నేను 10,000 ఇచ్చాను ఇల్లు మేనేజ్ చెయ్యి అన్నారనుకోండి, ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా మేనేజ్ చేస్తారు చెప్పండి. ఇది వరకు 200 వచ్చేటువంటి కరెంటు, లేకపోతే 600 వచ్చేటువంటి కరెంటు, ఇప్పుడు 1600, 1700, 1800 వస్తుంది. అటు చూస్తేనేమో నీ అర్నింగ్ పెరగలేదు, అప్పుడు 10,000 ఇప్పుడు 10,000 రైట్. సో ఎక్కడి నుంచి, అలానే ఎక్కడ చూసినా సరే మనం ఇంటి పన్ను పెంచారు. ఇప్పుడు ఎవరు సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి ఇంటి పన్ను పెంచారు, కొత్తగా ఇల్లు ఎవరికి ఇవ్వలేదు. అందులో ఆబ్వియస్ గా మీ సరౌండింగ్స్ లో అంటే ఎన్విరాన్మెంట్ ప్రకారంగా మనకి ఎప్పుడైతే అన్ని ధరలు పెరుగుతూ పోతుంటే అద్దెలు పెరుగుతాయి. సో నేను ఏమన్నా అంటే ఇదంతా రిపుల్ ఎఫెక్ట్ అండి. మామూలుగా ఏదో బయటకు నేను అదే అన్నాను చాలా సందర్భాల్లో, నాతో వాదించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా నేను ఇదే చెప్పాను, మీకు బుద్ధి చెప్పేదే రేపొద్దున మహిళా ఓటర్లు అని చెప్పాను. ఎందుకు అనంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఐ రిపీట్ మై స్టేట్మెంట్, అత్యంత బాధింపబడినటువంటి వర్గం, అత్యంత వేధింపబడినటువంటి వర్గం, అత్యంతగా ఇబ్బంది పడినటువంటి వర్గం మహిళలు వైఎస్ఆర్సీపీ పాలనలో. సో డెఫినెట్గా ఐఎమ్ గివింగ్ యూ ఎగ్జాంపుల్. అట్లా అనుకోవట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గానీ లేకపోతే మిగతా పార్టీలు గానీ ఎట్లా అనుకుంటున్నాయంటే వాళ్ళంతా లబ్ధి పొందారు, సో కాబట్టి ఆ ఆనందంతో వచ్చి ఓటు వేశారు, మళ్ళీ కావాలి ఆ ప్రభుత్వం కావాలి. సో అన్నారు చూసారా, జగనే కావాలి, మళ్ళీ రావాలి, జగనే కావాలి అని అంటున్నారు కదా అందరూ. బై బై చెప్పారండి జగన్ కి, సాక్షాత్ భారతి రెడ్డి గారితో సహా అందరూ బై బై చెప్పారు. ఏముంది కొత్తగా, జోక్స్ పార్ట్, నేను ఎందుకు అంటున్నా అంటే మహిళల్ని మనం అంత అండర్ ఎస్టిమేట్ చేయకూడదండి. ఏదో 4 డబ్బులు ఇచ్చాం కదా వాళ్ళు ఓట్లు వేస్తారంటే ఎవరు వెయ్యరండి. ఎందుకంటున్నానంటే నేను ఇప్పుడు మీరే ఆలోచించండి, నేను ఇందాక చెప్పినట్టుగా మనకి ఇది వరకు ఒక 600, 500 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 1600, 2,000 వస్తుంటే మహిళ ఆలోచించదా, నువ్వు 10,000 ఇచ్చావు కాబట్టి నేను నీకు ఓటేస్తానంటుందా?